దాదాపు 40 లక్షల వరకు శిశురులు మంజూరైనాయి. మంజూరులో కార్యక్రమంలో ఫస్ట్ 7 వార్డుల ఇక్కడ స్టార్ట్ చేయడం జరుగుతుంది. పూర్తిగా కార్గిల్ లేక్ ఏరియాలో కూడా రేపటి నుండి అక్కడ కూడా స్టార్ట్ చేస్తామని ఈ ఫండ్ ఇచ్చిన మా తారక రామారావు గారికి, మా ప్రజల తరఫున, మా 7వ తరఫున కృతజ్ఞతలు చెప్తున్నాము. జై తెలంగాణ. పట్టణంలో 7వ వార్డులో గౌరవనీయులు చైర్పర్సన్ జిల్లా కళా చక్రపాణి గారి ఆధ్వర్యంలో ముఖ్య అతిథులు శ్రీ నరసింహరావు గారు మరియు కమిషనర్ గారు, ఈ వార్డు కౌన్సిలర్ వినాయక్ వల్లూరు రాజు, ఇతర టీఆర్ఎస్ నాయకులు, వార్డు ప్రజలందరి సమక్షంలో గౌరవనీయులు కేటీఆర్ గారు ఇచ్చిన 15 కోట్ల రూపాయలలో 40 లక్షలను ఈ వార్డు కేటాయించడం జరిగింది. దాన్ని అభివృద్ధి చేసుకునే క్రమం లోపల ఇవాళ భూమి పూజ కూడా చేసుకోవడం జరిగింది. అలాగే సిరిసిల్ల పట్టణాన్ని అతి సుందరంగా చేసే క్రమం లోపల ఇలా 10 ఏరియాల నుంచి వెళ్ళి కూడా డెవలప్మెంట్ కార్యక్రమాలు అద్భుతంగా కార్యక్రమాలు మొదలైనవి. సిరిసిల్ల పట్టణాన్ని అతి తొందరలోనే అతి సుందరంగా కూడా గౌరవనీయులు చైర్పర్సన్ గారి ఆధ్వర్యంలో జరుగుతుంది. ఈరోజు వార్డు నెంబర్ 7 గడ్డి నాయక్ వార్డులో కూడా ఈరోజు భూమి పూజ కార్యక్రమం కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ వార్డుకు 40 లక్షల రూపాయలు కూడా కేటాయించుకోవడం జరిగింది. ముఖ్యంగా కూడా అంటే మనకు అవుట్స్కర్ట్స్ వాళ్ళకు కూడా కొన్ని డబ్బులు ఎక్కువ పెట్టి అక్కడ ఉన్నటువంటి సీసీ రోడ్స్, డ్రైన్స్ ఎక్కువ పెట్టాలని కూడా మినిస్టర్ గారి ఆదేశాల మేరకు కౌన్సిల్ యొక్క పర్మిషన్ తోటి కూడా పెట్టుకోవడం జరిగింది. ముఖ్యంగా కూడా అన్ని వార్డుల్లో కూడా ఈ డెవలప్మెంట్ ప్రక్రియ కూడా నిరంతరంగా కూడా కొనసాగుతుంది. ఈ కార్యక్రమానికి గౌరవనీయులు చైర్పర్సన్ గారు, వైస్ చైర్పర్సన్ గారు, మరి వార్డు ప్రభుత్వ అందరూ కూడా పాల్గొన్నారు. ఈరోజు 19వ వార్డు మరి 7వ వార్డులో సీసీ డ్రైనేజ్, సీసీ రోడ్డు కూడా భూమి పూజ చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి పెద్దలు, రాష్ట్ర నాయకులు టీటీ నరసింహరావు, స్థానిక కౌన్సిలర్ రెడ్డి నాయక్ గారు, కమిషనర్ సమ్మయ్య గారు, వైస్ చైర్మన్ మంత్రి శ్రీనివాస్ గారు, మరి కల్లూరు రాజు గారు, అగ్గిరాములు గారు, డి గారు, మరి వార్డు పెద్దలు, ప్రజాప్రతినిధులు అందరికీ నమస్కారం. మరి గౌరవనీయులు మంత్రివర్యులు మన సిరిసిల్ల పట్టణం అభివృద్ధిలో భాగంగా మరి మొన్న 15 కోట్లు కూడా సంక్షేమం చేయడం జరిగింది. మరి అవుట్స్కట్ ఉన్న ఏరియాలకు మరి నిధులు ఎక్కువ పెట్టి కూడా మరి పనులు కూడా చేయడం జరుగుతుంది. మరి 40 లక్షలు కూడా ఈ 7వ వార్డు కూడా పెట్టడం జరిగింది. మరి గౌరవనీయులు మంత్రివర్యులకు, మన సిరిసిల్ల ప్రజల పక్షాన, మరి ప్రజాప్రతినిధుల పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు కోరుకుంటున్నాను.